కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ మంత్రి పదవి రావడంతో కర్నూలు జిల్లా కురువ మాదాసి, కురువ మాదారి, కురుబ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి గుర్రం మేకల సొసైటీ చైర్మన్ పదవులు కురువ కులసులకు ఇవ్వాలని తెదేపా నేత ఎల్లప్ప మీడియా సమావేశంలో కోరారు. అలాగే కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవి, శ్రీశైలం దేవస్థానం చైర్మన్ పదవులు సీనియర్ నాయకులైన బత్తిని వెంకట్రాముడు, దేవేంద్రప్పలకు పదవులు కేటాయించాలని కురువ సంఘం తరపున తెలుగుదేశం పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. కురువలు తెలుగుదేశం పార్టీ గెలుపుకు ఎంతో కృషి చేసిన కురువలకు ఎమ్మెల్సీ, మేయర్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్ల పదవులు కురువలకు, కురువ కులస్థులకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లప్ప, రామకృష్ణ, మహేంద్ర, శివయ్య, లాలు, శివనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఈ 5 సంవత్సరాలు భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితిని చూసి, ఆ పరిస్థితి నుండి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారో ఆ క్షణం నుంచి కూడా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషంగా ఉన్నారు. అందరూ కూడా ఆశ వ్యక్తపరుస్తున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు కర్నూలు శాసనసభ్యులు అయినటువంటి టీజీ భరతయ్య గారికి మంత్రి పదవి ఇవ్వడం నిజంగా మేము కురువ కులస్తులుగా ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా స్వతంత్రం వచ్చినటి నుంచి నేటి వరకు కూడా కురువ కులస్తులను జనాభా ప్రతిపాదికన సీట్లు ఇచ్చిన పాపాన పోలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు కురువ కులస్తులు కూడా అత్యధిక జనాభా ఉన్నారు, కురువ కులస్తులకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో కర్నూలు జిల్లాలో ఒక ఎంపీ సీటు, అనంతపురం జిల్లాలో ఒక ఎంపీ ఎమ్మెల్యే సీటు ఇస్తూ ఈరోజు మంత్రివర్గంలో కూడా ఒక్క ఎమ్మెల్యే ఉంటే కురువ కులస్తులు, ఆ ఎమ్మెల్యే కూడా మంత్రి పదవి ఇచ్చి కురువ కులాన్ని రాష్ట్రంలోనే అత్యున్నత స్థాయికి తీసుకుపోయినటువంటి మహోన్నతుడు చంద్రబాబు నాయుడు, అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ మంత్రి పదవుల్లో గతంలో చూశాం, గత ప్రభుత్వం మంత్రి పదవులు ఇచ్చినప్పటికీ అవి అలంకారప్రాయంగా ఉండేటివి. కానీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక విజనరీగా ప్రతి ఒక్కరు ఏ శాఖ ఎవరికి ఏ శాఖ కేటాయిస్తే ఆ శాఖ పరిధిలోనే వారికి ఆ విలువలతో కూడినటువంటి పదవి బాధ్యతలు ఇవ్వడం ఆయనకు వెన్నతో పెట్టినటువంటి విద్య. మనం చూసాం గత ప్రభుత్వంలో 2.5 సంవత్సరాలకు ఒక మంత్రిని మార్చినటువంటి సైకో ముఖ్యమంత్రి, ఎక్కడ కూడా ఆ మంత్రులకు ప్రాధాన్యత కల్పించినటువంటి పాపాన పోలేదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యువతకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు, అలాగే మహిళలకు ప్రాధాన్యతనిచ్చాడు, అలాగే కుల సమీకరణల్లో కూడా ప్రాధాన్యతనిచ్చినటువంటి గొప్ప ఘనత మరి చంద్రబాబు నాయుడు గారికే చెందుతుందన్నటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సో కర్నూలు నగరంలోని కర్నూలు శాసనసభ ముఖ్యంగా పరిధిలో తీసుకుంటే కర్నూలు జిల్లాలో మొదటిసారి ఎమ్మెల్యే కావడం, ఎమ్మెల్యే అయిన మరుక్షణమే మంత్రి పదవి రావడం అనేది ఎంతో ఆశించదగ్గ విషయం. కర్నూలు నగరము ఎంతో వెనుకబడిపోయింది. కర్నూలు నగరము టీజీ వెంకటేష్ సార్ గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధే తప్ప ఇప్పటి వరకు కర్నూలు నగరం అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి లేదు, ఇతర సామాజిక వర్గాలకు న్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు. కానీ టీజీ వెంకటేష్ బిడ్డగా, ఒక పారిశ్రామికవేత్తగా, ఆయన కూడా ఒక విజయం కలిగినటువంటి ఒక విద్యావేత్తగా మంచి ప్రణాళికలతో ఉన్నటువంటి యువకుడు టీజీ భరతయ్య గారు, వారు కర్నూలు నగరాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి పరుస్తూ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేటువంటి లీడరు ఎమ్మెల్యే టీజీ భరత గారు. వారికి మంత్రి పదవి వచ్చినందుకు కూడా కురువ మాదాసి కురువ మాదారి కురువ సంఘం తరఫున మేము హర్షం వ్యక్తపరుస్తూ ఉన్నాం.
ఈ సమావేశం ఇచ్చేసింది మీడియా మిత్రులకి, అలాగే నా తోటి కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ, ఈరోజు మన రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ అలయన్స్లో కూటమి గెలవడంతో పాటు ఈరోజు టీడీపీ పార్టీ రాష్ట్ర జాతీయ అధ్యక్షుల వారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినటువంటి శుభ సందర్భాన వారికి, అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ పార్టీ పురంధేశ్వర్ గారికి మా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు కర్నూలు జిల్లా రాజగారు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది పార్టీ తరఫున. కాబట్టి దాన్ని కూడా మేము వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే నాగరాజు గారు కూడా మేము అఖండ మెజార్టీతో గెలిపించుకున్నాము. అలాగే కర్నూలు జిల్లా ఎమ్మెల్యేగా మన టీజీ భరత్ గారు కూడా అఖండ మెజార్టీ గెలవడం జరిగింది. వారికి కూడా ఈరోజు మంత్రి పదవి రావడంతో పాటు వారికి కూడా మేము మా సంఘం తరఫున కర్నూలు జిల్లా కురువ మదాసి సంఘం తరఫున మేము కూడా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ, రాష్ట్ర మన కర్నూలు జిల్లా భవిష్యత్తు కూడా మారిపోతుంది, ఎందుకంటే వారు పారిశ్రామికవేత్త కాబట్టి జిల్లా రూపురేఖలు మారిపోతాయని దిశ మారుతాయని చెప్పేసి నమ్ముతున్నాము.